మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం కాలర్ ఉన్నారు బాలగారు ఉన్నారు హైదరాబాద్ నుంచి నమస్తే అండి బాలగారు నమస్తే అండి ఎస్ బాలగారు చెప్పండి హలో చెప్పండి బాలగారు బాలగారు వినపడుతుంది మీరు డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి టీవీ వాల్యూమ్ ఒకవేళ ఉంటే గనక టీవీ చూస్తుంటే గనక టీవీ పక్కన వాల్యూమ్ లేదండి ఒకసారి మీరు రిపీట్ చేయరా మిస్ అయ్యింది నాకు ఎస్ ఎస్ చెప్పండి మీరు కాల్ చేశారు బాలగారు రైట్ మరో కాల్ ఉన్నారు నమస్తే అండి రైట్ కాల్ కట్ అయినట్టుంది రైట్ పుల్లారావు గారు ఇక్కడ మనం చూసుకుంటే రాష్ట్రాలకు 60% డబ్ల్యూఎంఏ పెంపు మెరిటోరియం అంటున్నారు దీని గురించి మీరు ఏమను చెప్తారు మరి రాష్ట్రాలకి కొద్దిగా వాళ్ళు మీకు కొద్ది ఫైనాన్స్ ఫెసిలిటీ ఇచ్చారు వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన మార్జిన్స్ కొంచెం తొందరగా వాడొచ్చు కోవిడ్ కానీ ఆ లైన్ లో కూడా ఆర్బిఐ చెప్పారు సో రాష్ట్రాలకి కరోనా గురించి పోరాటానికి మాత్రం డబ్బు ఆర్బిఐ ఆ లోన్ ఆ మార్జిన్ కొంచెం కన్సెషన్ ఇచ్చారు సో రాష్ట్రాలకి చాలా ఉపయోగం అది సరిపడుతుందా లేదా అది వేరే ఆర్గ్యుమెంట్ జబ్బు ఎంతవరకు పెరుగుతుంది ఎంతవరకు సరిపోతుంది దాని మీద ఉంటుంది కానీ ఇమీడియట్ రిలీఫ్ మాత్రం రాష్ట్రాలకి ఇచ్చారు రైట్ అంటే పుల్లారావు గారు డబ్ల్యూఎంఏ అంటే ఏంటి అసలు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అంటారు దీన్ని అసలు ఏంటి చాలా మందికి దీని గురించి క్లారిటీ లేని అంశం అండి ఒకసారి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా దీని గురించి కొద్దిగా చెప్తాను ముఖ్యంగా ఏమిటంటే ఆర్బిఐ కూడా బ్రిడ్జ్ ఫైనాన్స్ ఇస్తా ఉంటది వేజ్ ఆఫ్ టాక్సెస్ ఎంత నీకు వచ్చే ఆదాయం ఎంత నువ్వు ఖర్చు పెట్టేదంత వేజ్ అండ్ మీన్స్ ఇస్ అ వెరీ బ్రాడ్ టర్మ్ డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ ఇన్ విచ్ ఇట్ ఇస్ యూస్డ్ ఒక్కో బడ్జెట్ ఒక్కో ఎకానమీ కి వేరే కాంటెక్స్ట్ ఉంటది ఆర్బిఐ పెద్ద అమౌంట్స్ స్టేట్స్ కి స్టేట్ కార్పొరేషన్స్ కి హెల్ప్ చేయడానికి బ్రిడ్జ్ లోన్స్ కి షార్ట్ ఫాల్స్ కి డెఫిషియన్సీ కూడా సాయం చేయొచ్చు అందువల్ల నిన్న మొన్న మీరు వినుంటారు కొంతమంది ఎకానమిస్ట్ కొంతమంది ముఖ్యమంత్రులు ఆర్బిఐ తో మాకు డైరెక్ట్ గా లోన్స్ కి దానికి ఫైనాన్సింగ్ కి పర్మిషన్ ఇవ్వండి మీరు మార్జిన్ ప్రకటించు అడ్డం ప్రకటించు అని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అడిగారు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కంటిన్యూయింగ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ స్టేట్ ఎంటిటీస్ అంటే గవర్నమెంట్ ఎంటిటీస్ అండ్ ఆర్బిఐ పాలసీస్ మారుస్తా ఉంటారు కానీ దీని వెనకాలంతా ఫిస్కల్ డెఫిషియెంట్ అనేది మనం ఎంతవరకు వెళ్ళొచ్చు ఎంతవరకు వెళ్ళకూడదు బడ్జెట్ మీద ఎకానమీ మీద ఆ పాలసీస్ కూడా క్లాష్ అవుతాయి ఫైనల్ గా ఆర్బిఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది వినాలి అది మన మన్మోహన్ సింగ్ గారు కూడా అన్నారు ఓవరాల్ గా ఆర్బిఐ పూర్తి ఫ్రీడమ్ లేకపోయినా కొన్ని చోట్ల హెల్ప్ చేసి దే కెన్ యాక్ట్ యాజ్ అ వే ఆఫ్ బ్రిడ్జ్ ఫైనాన్స్.